గత టర్మ్లో జనరల్ సెక్రటరీగా నేను పనిచేయలేనిలేదు అని చెప్పాను. అవకతవకలు జరిగినాయని చెప్పాను. 2 సంవత్సరాల ఆడియో రికార్డ్ మాయమైపోయింది కొన్ని కారణాల వల్ల చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్. మనిషి చనిపోతే మెంబరు వెంటనే మా నుంచి 2 లక్షలు ఇచ్చి అది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే. ఇది వాళ్ళ మీద గౌరవంతో, మా మీద గౌరవంతో బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి అడిగితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కనుక ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు మా ఇవ్వడానికి ఉండదు. మోస్ట్ క్రూషియల్, ప్రతి మెంబర్కి కూడా ప్రాణాంతకం ఏమైనా పరిస్థితి వస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆఫీసులో సురేష్ని అడిగితే అందరి ముందు చెప్పాడు, 2 లక్షలది 3 లక్షలు చేయబోతున్నాం కాబట్టి నేను వచ్చిన తర్వాత చేద్దామన్నారు. ఇది కరెక్టా? మనుషుల ప్రాణాలతో ఆడడం కరెక్టా? డైరెక్ట్ ఫైల్ పెట్టి చూసుకోండి, ఫైల్ చూసుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కుర్చీ పిచ్చి మాకు లేదు. 10 రోజులు కాదు, 20 రోజుల తర్వాత చేసుకోవచ్చు. లీగల్గా మాకు కెపాసిటీ ఉంది, వీ కెన్ డూ ఇట్. రెండోది ఒక శుభకార్యం. సాధారణంగా ఒక ప్రెసిడెంట్ ఓడిపోయినప్పుడు, మురళీమోహన్ గారు ఇంతకుముందు ఓడిపోయారు, గౌరవంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి మేము మీతో ఉంటాం అని చెప్పి ఛార్జ్ నెక్స్ట్ కమిటీ నిర్ణయించిన రోజున, ఇంతకుముందు కూడా అలాగే జరిగింది, ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇది గౌరవం. నిన్న నేను పేర్లు చెప్పను కానీ చెక్కులు సైన్ చేయాలి, పెండింగ్ ఉన్నాయంటే మేము పెట్టామని కూడా చెప్పారు. ఇవన్నీ మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము మాట్లాడకూడదు అనుకున్నాం. ఈ ఫైల్ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం. ఇంటి గుట్టు కోసం, ఇంటి గుట్టు కోసం మేము రిస్క్ చేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్పలేను, చెప్పకూడదు. కానీ ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు, మాకు ఆ రైట్ ఉన్నప్పుడు ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు? ఒక మంచి ముహూర్తం చూసాం, పోనీ 2-3 డేస్ బ్యాక్ చెప్పండి, లేదా ముందే చెప్పండి, 31st వరకు నేను కూర్చోవాలి ఆ కుర్చీలో అని. కూర్చోండి, కూర్చోండి, సంతోషం. మేము రాము, 1వ తారీఖే వస్తాం. ఒక క్లబ్బు మొత్తం 500 మంది సభ్యుల్ని భోజనానికి పిలిచి పెద్దలందరితో దీవెనలు తీసుకొని, మంత్రి గారితో దీవెనలు తీసుకొని, ఒక మంచి కార్యక్రమం. ఏముంటుంది ఇది? పదవి స్వీకారం అంటే నేను తీసుకుని ఎంత కిరీటం పెట్టుకుని ఆడ కూర్చుని ఆ కుర్చీ గ్యాలరీ పోను కదా. పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాకు ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇవి మేము చెప్పలేదు ఇంతకుముందు కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను తీయట్లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను తీయను. మా ఇంటి గుట్టు కోసం తీయను. కానీ ఎందుకు ఇట్లా హింస పెడుతున్నారు? మేమేం పాపం చేశాం? ఒక మార్పు కావాలని అడిగాం, దాని మార్పు సమాధానం చెప్పారు. మీడియా వారు ఉన్నారు, 2 రాష్ట్రాలు హర్ట్ ఇచ్చింది. ఇవాళ ఒక కార్యక్రమం జరగడానికి ఇటువంటి ఫైల్స్ మేము సంతకం పెట్టాలి? పనులు ఉన్నాయి చాలా, ఆ పనుల కోసం కూర్చుంటున్నాం. నువ్వు అరుణాచలం వెళ్ళిపోతానని చెప్పి చుట్టుపక్కల ఎక్కడో ఇక్కడే కూర్చుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్క్వాలిఫై చేయాలి 10 రోజుల్లో అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది మెంబర్స్ని ఇంతకుముందే మా దగ్గర ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది ఎలక్షన్ ముందు. అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు ఎలక్ట్ కాలేదు, నీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, రీకౌంటింగ్ పెట్టించు అని రీకౌంటింగ్ పెట్టించి ఆపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. మాట్లాడించమంటే మాట్లాడిస్తా, తప్పండి. మా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, పొలిటికల్ పార్టీ కాకూడదు, మాఫియా అసలే కాకూడదని ఈ ఎలక్షన్ మేము పెట్టాం. దయచేసి
దయచేసి గెలిచిన తర్వాత అంత ఎమోషన్లో 2 సంవత్సరాలు నేను కుంగిపోయినటువంటి ఎమోషన్లో కూడా శివాజీ రాజా ఐ లవ్ యూ దా పనిచేద్దాం కలిసి పనిచేద్దామని 5 గంటలకి నిద్ర లేదు జ్వరం దామ్మ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుని రా కలిసి పనిచేద్దాం మన అందరం మనస్ఫూర్తిగా అందరం తీసుకుందామని నేను చెప్పడం జరిగింది నేనేదో పెద్ద మనిషిని కాదు మా కోసం మనందరి కోసం రేపు మొహాలు చూసుకోవాలి ఇప్పటికే ప్రజల దృష్టిలో మెంబర్ దృష్టిలో దిగజారిపోయారు ఎందుకు మళ్ళీ ఇంకా ఎందుకు ముందుకు పోతున్నారు ఇట్లా శ్రీకాంత్ మరుసటి రోజు నిజంగా ఫోన్ చేశాడు నాకు అది కూడా చెప్తున్నాను ఎందుకు ప్రశ్న చెప్తున్నా అంటే థ్యాంక్స్ చెప్తున్నాను శ్రీకాంత్ నరేష్ అయిపోయింది ఏదో అయిపోయింది ఎనీవే లెటస్ బీ ఫ్రెండ్స్ సంతోషంగా ఉందాం జెంటిల్మ్యాన్ నేను శ్రీకాంత్ను ఒకటే అడుగుతున్నాను శ్రీకాంత్ మిత్ర శ్రీకాంత్ తణికల భరణి గారు సాయి కుమార్ నువ్వు ఒక హీరో తణికల భరణి గారు గొప్ప వ్యక్తి గొప్ప దర్శకుడు సినిమా రాజీవ్ కనకాల మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు మీరందరూ దీనికి ఒప్పుకుంటారా చెప్పండి లేదా మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇది సరే మీరు దీన్ని సమర్థిస్తున్నారని నేను అడుగుతున్నా ఇంకా నేను దీని గురించి మాట్లాడదలుచుకోవాలి పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి వెళతాం మాకేం తొందర లేదు ఉగాదికే పెట్టుకుంటాం ఇంతే కదా ఈ లోపల జరిగే కుట్రలు ఏమన్నా జరిగితే మేము బాధ్యులం కాము ఆ రోజు రాత్రి ఇక్కడ ఎన్నికల్లో ఎలక్షన్ ఆఫీసర్స్ పడిపోతుంటే రాత్రి 1 గంటకి పర్వాలేదు లాక్ చేసేసి సీల్ చేసేసి పొద్దున కౌంట్ చేద్దామంటే ఇక్కడ తప్పులు జరుగుతాయి ఇప్పుడు జరగాల్సిందంటే 4 గంటలు అందరం శివాజీ రాజా కోసం మేల్కొన్నాం సరే అతను సాటిస్ఫై చేయాలి లాస్ట్ అని ఇటువంటి ఒక చరిత్ర మాకు అవసరమా ఫుల్ స్టాప్ పెడదాం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.